కొండరావడనంటే నిజం అనుకుంటాడో? మీకు రోజుకు 13 రూపాయల చొప్పున కూలీ ఇస్తే నేను కూడా మీతో పాటు గోసి ఎట్టుకుని ఈ క్వారీలో రాళ్ళు కొట్టుకుంటూ బతకాలి. ఎలాంటి ఎలాంటి ఏమిటి దారుణం? ఆ రోజు మీరందరికీ 13 రూపాయలు కూలిస్తానని చెప్పలేదు? అన్నాను కానీ అందరికి కాదు. మరి నీ ఒక్కడికే బాగా గుర్తు తెచ్చుకో. అయ్యాలి నేను తీసుకోర్రా అన్నాను గాని తీసుకోండి అన్నానా? ఏమయ్యా గరుడ శలం అంతే కదా అంది. మామూలుగా కాదండి, టంకా బజాయించి మరీ చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయబ్బుదు. న్యాయంగా మీరిస్తానన్నది అందరికీ ఇవ్వండి, లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానో నాకే తెలీదు. గోపే నువ్వు నీ పొజిషన్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. పెద్ద పులుల మీద పేద మేకలు తిరగబడ్డాయని చెప్తున్నా. నర్మాయి గులకరాలు లాంటి మీరు కొండలాంటి మా మీద తిరగబట్టం తెలివి తక్కువతనం. ఈ గులకరాలే మూకమ్ముడిగా వర్షమై కురిస్తే మీరంతా సమూలంగా సజీవ సమాధులవుతారు. మర్యాదగా నేను ఇచ్చింది తీసుకెళ్ళిపోండి, లేదా మీ ప్రాణాల మీద ఆశ వదులుకోండి. ఆశ వదులుకోవాల్సింది మేం కాదురా, నువ్వు. అయ్యా ఇంకొక క్షణం మనం ఇక్కడ ఉన్నామంటే ఈ క్వారీలోనే మన గోరీలు కట్టేస్తారు. పదండి పోదాం. అమ్మాయి గారు ఏమిటిది? గోపి దీన్ని అమ్మి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోండి. న్యాయం ఒకరిస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి సాధించాల్సిన హక్కు. ఇప్పుడు ఓడిపోయాం కానీ ఎప్పటికైనా గెలుస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు గెలిస్తే సంతోషించేది గూడెమే కాదు, నేను కూడా. కోత శృంగారం కాదు శాత శృంగారం చూపెట్టు, మగతనం నిలబడద్ది. నాన్న ఏంట్రా ఎలాగొచ్చారు? 4 రోజులు క్వారీ పనికి సెలవిప్పించాలయ్యా. ఎందుకట? ఊడెంలో బడి కట్టుకుంటున్నాం బాబు. బతక నేర్చినోడు ఎవడు బడికెళ్ళడు అన్నది నా సిద్ధాంతం రా. బతుకు తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కడు బడికెళ్ళాలి అన్నది నా నమ్మకం. పనికి మారిన ఆలోచనలు మానేసి పనిలోకెళ్ళండి. పనికి మాలిందో పనికొచ్చేదో ఏదో ఒక ఆలోచన మాలో పుట్టాలనే ఈ బడి కట్టుకుంటున్నా. చూడు గోపి, మంచి పనికి ఎప్పుడు ఈ అబ్బులు పునాదిరాయలని చూడరా. ముందు పునాదులు పూర్చేయి, ఆ తర్వాత బడిగట్టిచ్చే పూసి నాది అన్నట్టు రే. ఇవాళ చాలా మంచి రోజు, ముందు ఆ పని మీద ఉండండి. వస్తాం బాబు. మంచి. ఏమిటి అన్నా నీకేమన్నా మర్చిపోయిందా? ఈ అలగటనం కోసం నువ్వు బడిగట్టిస్తావా? కొడుకారు మీ మెదడులోని బంకమట్టిని కుంకిడికాయ రసంతో కరిగా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు పునాదులు తవ్వుతారు, తర్వాత వాళ్ళ సమాధులు మనం కడతాం. అది ఆహా ఏం దురాలోచన అండి మీది. బయలుల మీద ఫ్లూట్ వాయించగల సమర్థులు. ఈ బంగారంతో ఈ గూడెం ప్రజల బతుకులు బాగుపడతాయి. దీంతో తింటానికి తిండి, ఉండటానికి మంచి ఇళ్ళు అన్ని కల్పించచ్చు. చాలే ఇదంతా జనానికి పంచిపెడతావా? ఏటే నువ్వు అనేది? చూడు ఈ బిందు దొరికింది మన ఇద్దరి స్థలంలో, మన ఇద్దరికే సొంతం. దీని మీద వచ్చే డబ్బుతో హాయిగా పట్నం వెళ్ళి కోట్లాంటి ఇల్లు పడవలాంటి కారు కొనుక్కుని 10 కాలాల పాటు పచ్చగా బతుకుదాం. ఏంటి ఏంటి ఏమిటే అన్యాయం? మా సొమ్మ తీసుకోవడం అన్యాయమా? పడబా మనం పోదాం. ఆగో, వీటి మీద చేయేస్తే నీ ప్రాణాలు తీస్తాను. ఇంతకాలం కష్టాలని కన్యల్ని పంచుకున్నట్టే ఇందులో ప్రతి పైసా అందరూ పంచుకోవాల్సిందే. నేను ఒక్కను, నా బిన్నె అగిచే, నీ బిన్నె ఇష్టం వచ్చి చేసుకో. ఎంత మారిపోయావే గౌరీ. చాలా అమ్మ చెప్పచావు, నాకు చెందాల్సిన డబ్బులు ఊరంతా దానం చేయడానికి నేనేవి గోపి లాంటి ఎడతాను కాను. నా బిన్నె అగిచ్చే. నర్మయ్య ఇందులో ఒక్క పైసా నీకు ఇవ్వను, నీ దిక్కున్న చోటు చెప్పుకోప. గౌరీ నాయన్ నీ పక్కనుంది, నీ వెనక ఈ అబ్బులు ఉన్నాడు. నువ్వేవి కంగారు పడబోక, నీ బంగారం నీకు ఇప్పించేస్తాను. అసలు నాకు బంగారం కూడా అక్కర్లేదు బాబు, అత్త అమ్మరే తీసుకుని ఎంతో కొంత డబ్బు ఇప్పించండి. పోనీ అది అక్కర్లేదు, నన్ను దెబ్బతీసిన గోపికాడు మాత్రం దెబ్బ తినాల్సిందే. నా మనసు అందని ఏమనుకోకండి, ఇది కడుపు మంట బాబు, కడుపు మంట. చూడు గౌరీ ఇప్పటికైనా ఆ గోపికాడి అసలు రంగు బయటపడింది కదా, అది చాలు. నువ్వు అట్ట కంటదడి పెట్టుకో బాక. ఆడబడుసు కన్నీళ్ళు ఎట్టుకుంటే ఈ అబ్బులు గారి గుండె ఐసు మొక్కల కరిగిపోతుంది. నీకు నేను సెటిల్మెంట్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగో ఆ 7 పాపి నువ్వు పద.
లంకపొగాకు దొరికినా లంకెల బిందెలు దొరికినా ఈ గూడానికి ఓ పెద్ద దిక్కున్నాడు. ఆడికి అప్పజెప్పాలి అనే నిజాయితీ మీలో ఒక్కడికి లేకపోయే. అయినా మీ మట్టి బొర్రలకు అంత ఆలోచన తట్టుద్ది గాని ఈ బిందెలు జీబులో పెట్టిస్తే సరి. ఆపని చేయండి బాబు, ఆడికి కథ బుద్ధి అయినా వస్తుంది. మాణిక్యం సోత్తావరా, ఈ బిందెలు జీబులో పెట్టు. ఈ బిందెలు కదలడానికి వీల్లేదు. మరి అంత తొందర పడిపోకరా గోపి. రే అట్టగరండి చూడు, దీని గుడ్విని కింద ఒక 5000 ఇస్తానరా. ఇవాళ రాత్రికి ఈ లంకెల బిందులు మా ఇంటి దగ్గర పూజా మందిరంలో భద్రంగా ఉంటాయి. రేపు మళ్ళీ పంచాయతీ పెట్టించి దీనికి ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తాను. ఎరా గోపి, పద్ధతి బాగా బాగానే ఉంది, కానీ 5000కి నేను ఒప్పుకోను. సరే 10000 తీసుకో బాబు గారు. 10000 5000 నా చేతికి ఇవ్వాల్సిందే. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? అబ్బా నువ్వు గొడవ చేయకే గౌరీ, రేపు పంచాయతీలో నీ లెక్క నేను సెటిల్ చేస్తాగా. అవును, ఇంతకీ ఇవి మంచి నోట్లేనా? పలేవాడివే, మా అయ్యగారి ఇంట్లో నోట్లు గుద్దెం మెషిన్ చెప్పి చాలా కాలం అయింది. దాన్ని ఏం చేయాలో తెలియక దాని మీద ఫ్రూట్ వైలలు వేళ వాయించుకుంటున్నారు. నువ్వు నోర్మి, ఈ బండి లెటరా. అట్టగానండి. లాభం లేదు సార్, మాత్రం నకిలీ. దగ్గచంద్ గారు బాగా పరీక్ష చేసి చెప్పండి. ఎంత పరీక్షించిన ఫలితం ఒకటే సార్, నకిలీ నకిలీ నకిలీ. వస్తాం సార్. రామ్ రామ్. ఓ గోపి గారు గౌరీ కలిసి మనకే నమ్మక ద్రోహం చేస్తారా? మనోళ్ళందరినీ తీసుకెళ్ళరా. ఆ గోపి గారి రక్తం ఆ పారుతున్న మందులా కారిపోవాలి. ఆ గౌరీ బతుకు పగిలిపోయిన గ్లాసు ముక్కల్లా ముక్కలైపోవాలి. అబ్బాయి గారు, ఇది వాగ్దాన్ రావు గారి కారు, ఈ వేళటప్పుడు ఇక్కడ ఎందుకుందబ్బా? ఎందుకు వచ్చిందంటావు? కుక్క బుద్ధి కదా, బహుశా పచ్చికట్టు ఉంటాడు. పదండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. తమరు ఇలా సడన్ గా వచ్చేసానేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నీకు చెప్పు వచ్చినప్పుడల్లా చెత్త సరికి ఏర్పాటు చేశావు, అందుకే హఠాత్తుగా వచ్చేసాను. బ్రహ్మాండమైన సెటప్ దొరికింది. అప్పులు పిల్ల పాలకొల్లు పనస పండ్లా పిటపిట్లు ఆడిపోతుంది అయ్యా. నాకు మొదటి రాత్రి గుర్తొచ్చింది అనుకో, కానీ నాన్న యాతనలో పెట్టేసింది అయ్యా. మొత్తానికి పొలిటికల్ గా దెబ్బకొట్టి రొమాంటిక్ గా బయటపడ్డా. అయ్యా ఇదంతా నా అదృష్టం. తమరు తృప్తి పడ్డారు, ఆ తర్వాత మీదయ్యా నా ప్రాప్తం. ఇదిగా నే పదవిలో ఉన్నంత కాలం పవర్ నీదే. అయ్యా ఈ రాత్రికి తమరు ఇక్కడే. అమ్మమ్మమ్మ తెల్లారేసరికల్లానే హైదరాబాద్ లో ఉండాలి. వస్తా వస్తా. అబ్బా నాన్న, ఏమిటి మాయాబజారు? మన కోసం తెచ్చుకున్న గౌరీని తన కోసం అనుకున్నాడా ఈ పిచ్చోడు? అబ్బాయి గారు, అనుకుందా ఆడే కదా. మన నెత్తి మీద ఎంట్రుకేం ఊడింది చెప్పండి. పైగా స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోయినాయి. ఎలా ఉందే గౌరీ దెబ్బకు దెబ్బ? ఇంతకాలం ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిట్టల్ని కసికసిగా నలిపాను, కానీ నీలాంటి వగరు పొగరు ఉన్న పాలపిట్ట మదాన్ని
మొత్తం అణిస్తే గాని అందాన్ని శాంతం జుర్రుకోలేం. వదలగొట్టారా నీ ఒంటి బలుపు. నాన్నను కూడా తిను, పిలవరా నాన్నని. ఇంతకాలం బయట ఆడపిల్లని ఒంతులేసుకుని అనుభవించారు, ఇప్పుడు సొంతగానేగా ఇద్దరు కలిసి సొంతం. నువ్వెందుకున్నావమ్మా ఇక్కడ? మీ కళ్ళు తెరిపించడానికి. కళ్ళు మూసుకుపోయిన మీ కామం చల్లారాలంటే అర్ధాకలతో బతికే పల్లెపడుచులు ఎంతమందైనా చాలరు. పాలు వెన్నెలతో పెంచిన ఈ శరీరం మీ రాక్షసాకలకి సరైన పలహారం. రండి. అలా బొమ్మల్లా నిలబడిపోయారే, మీరెత్తుకొచ్చిన బొమ్మ ఏమైందా అని ఆలోచిస్తున్నారా? ఈ ఇంట్లో పుట్టిన పాపాన్ని కడిగేసుకోవడానికి నేనే గౌరిని పంపించేశాను. భయపడకండి. నీ చిట్టి తల్లి పొగరణిగిపోయి చాలా సేపు అయింది. ఇక ఎదురు తిరగను, ఎదురు చెప్పను. పక్కింటి తులసి మొక్కని పనిగట్టుకుని పాడు చేసి మీకు సొంత ఇంటి మళ్ళీ మొక్క దగ్గర పక్షపాతం ఉండకూడదు. అది మీ పశు జాతికి అవమానం. ఎందుకమ్మా? మా వేళ్లతో మా కళ్ళనే పొడిచింది చాలక. కత్తుల్లాంటి మాటలతో గుండెల్ని చీల్చేస్తావు అమ్మా. ఈ ఘోరాన్ని ఊహించుకుంటేనే ఈ తండ్రి ఊపిరి ఆగిపోతుందమ్మా. ఏం చెప్పావు నాన్న, ఈ ఘోరం నీ దృష్టిలో నేరం కాదే? మీరెంతమంది ఆడపిల్లల రక్తాన్ని ఆశగా జుర్రుకోలేదు. అప్పుడు లేని బాధ ఏడుపు, ఇప్పుడెందుకు? చెల్లెమ్మా, నీ స్థితి కారణమైన కూలి విధాల్ని నామరూపాలు లేకుండా చేస్తే గానీ నా గుండె మంట చల్లారదమ్మా. నోరుమీరా, ఎందరో చెల్లెళ్ల గుండె మంటే నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిందిరా. చెట్టు తల్లి, ప్రాణం కంటే గొప్పదైన మానాన్ని పోగొట్టుకుందా. నీ చెట్టు తల్లిని చూడు, పగిలిన ఈ మట్టి బొమ్మని కలెక్టర్నే చేస్తావో మినిస్టర్నే చేస్తావో, చేసుకో. ఈ జీవోత్సవానికి నీ ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకో. మళ్ళీ జన్మంటూ ఉంటే అడవిలో చెట్టుగానైనా పుడతాను, కానీ మీ ఇంట్లో ఆడపిల్లగా మాత్రం పుట్టను. మీ ఇంట్లో ఆడపిల్లగా మాత్రం పుట్టను. అమ్మా, అమ్మా.